हरि हरि सतत विरक्तुडु संसारी गाडु सतत विरक्तुडु संसारी गाडु रति सम्मदुडु विरक्तुडु नीतडे सतत विरक्तुडु संसारी गाडु रति सम्मदुडु विरक्तुडु नीतडे सतत विरक्तुडु संसारी गाडु प्रत्यक्ष विभव संपन्नुडु गाडु नित्युडैन वाडु निखिल लोकमुल प्रत्यक्ष विभव संपन्नुडु गाडु नित्युडु नीतडे नित्युडु नीतडे निरूपमानुडैन నిత్యుడు నీతడే నిరుపమానుడైన ప్రత్యక్ష విభవ సంపన్నుడు ఈతడే నిత్యుడు నీతడే నిరుపమానుడైన ప్రత్యక్ష విభవ సంపన్నుడు ఈతడే సతత విరక్తుడు సంసారిగాడు రతి సమ్మదుడు విరక్తుడు నీతడే సతత విరక్తుడు సంసారిగాడు భోగింపలేడు యోగి అయిన వాడు వనరనే కాలము భోగి అయి భోగిపై భోగింపలేడు యోగియునితడే ఉడుగక భోగిపై యోగియునితడే ఉడుగక భోగిపై భోగించునటువంటి పురుషుండితడే యోగియునితడే ఉడుగక భోగిపై భోగించునటువంటి పురుషుండితడే సతత విరక్తుడు సంసారిగాడు రతి సమ్మదుడు విరక్తుడు నీతడే సతత విరక్తుడు సంసారిగా
నాడు తెలుప లోకముల దేవతారాధ్యుడై దీపింపలేడు దేవుడైన వాడు తెలుప లోకముల దేవతారాధ్యుడై దీపింపలేడు దేవుడు నితడే దేవుడు నితడే దివిజవంచుడైన శ్రీ వెంకటగిరి దేవుండితడే దేవుడు నితడే దివిజవంచుడైన శ్రీ వెంకటగిరి దేవుండితడే సతత విరక్తుడు సంసారిగాడు రతి సమ్మధుడు విరక్తుడు నీతడే సతత విరక్తుడు సంసారిగాడు ఓం నమో వెంకటేశాయ. దాదాపు 2 శతాబ్దాల సుదీర్ఘకాలం సారస్వత సమారాధనం చేసినటువంటి వారు తాళ్లపాక పదకవులు. వీరు శృంగార కీర్తనలు రచించినప్పుడు వాటిని ఏ సహృదయులైతే పర్యవేక్షిస్తారో వాళ్ళు విటులైతే యతులుగా మారుతారట, యతులైతే విటులుగా మారుతారట. అంటే వారి శృంగార కీర్తనలు యతులను విటులుగా మారుస్తాయి, వారి వైరాగ్య కీర్తనలు ఆ విటులను కూడా యతులుగా మారుస్తాయి. అంటే అంతటి తాదాత్మ్యత కలిగించేటువంటి దివ్యమైనటువంటి స్థితిని అందించగలరు వెంకటేశ్వర స్వామి పదభక్తులు. ఈ శృంగార భావం, భక్తిభావం ఈ రెండూ కూడా వేరువేరు, ఒకదాంతో ఒకటి సమ్మిళితం అయ్యేటువంటివి కావు లోకంలో. యథాయథా విపర్యేతి లోకతంత్రం అసారవత్ తథాతథా విరాగవత్ర జాయతే నాత్ర సంశయ అని వేదవ్యాసుల వారు ఉపదేశించారు. ఎప్పుడైతే ఈ సంసారము ఇంద్రజాలవత్, ఎప్పుడైతే ఒక పునరపి జననం పునరపి మరణం అనేటువంటిది అసారంగా కనిపిస్తుందో అప్పుడు వైరాగ్య భావం వస్తుంది. అంటే పూర్తిగా శృంగార భావాలు అనేటువంటివి తొలగిపోతాయి. కానీ అటు శృంగార భావాలతో దీప్తిమంతంగా కనిపించేటువంటి వాడు, అధ్యాత్మ భావాలతో చాలా విభవముగా కనిపించేటువంటి వాడు ఒక శ్రీ వెంకటేశ్వరుడే అనేటువంటి కీర్తనని వారు చెబుతూ, లోకంలో ఏదైనా నిత్యమైనది ఉంది అని అంటే అది శాశ్వతం కాదు, కనిపించేది ఏది శాశ్వతము కాదు, కానీ కనిపించేటువంటి వాడు శాశ్వతమైనటువంటి వాడు ఆయనే. యోగి అయినటువంటి వాడు ఎప్పటికీ భోగి కాడు. భోగిపై ఉండేటువంటి ఆ శ్రీనివాసుడు ఎప్పుడూ యోగిగానూ ఉండగలడు. ఇలా ద్వంద్వ భావాలను ఏకీకృతం చేసి లోకంలో ఏదైతే సుసాధ్యం కాదో దానిని చక్కగా ఆవిష్కరింపజేసినటువంటి వాడు అన్నమాచార్యులు వారు. వారి అధ్యాత్మ కీర్తనల్లో మనోజ్ఞమైనటువంటి కీర్తనను మధురంగా ఆలపించారు. మీకు శుభాభినందనలు. కౌశిక్ కళ్యాణ్, ఫస్ట్ టైం కదా ఈ సంచికల్లో పాడడం, చాలా చక్కగా ఉంది. ఘంటసాల గారి వాయిస్లో ఎంత మార్గం ఉందో అది కనబడింది. చాలా చక్కగా ఆలపించావు. గాడ్ బ్లెస్ యూ.